ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది విచారణలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాళ్ళకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు ఇక మరోవైపు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ల నుంచి డేటాను రిట్రీవ్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇద్దరు బిఆర్ఎస్ ముఖ్య నేతలు కీలక పాత్ర పోషించినట్లు విచారణలో ప్రణీత్ రావు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ఆ ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు రావు నుంచి రాబట్టిన సమాచారానికి సంబంధించి వాళ్ల నుంచి సమాధానం కోరనున్నారు వాళ్ళిచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సూత్రధారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటున్నారు పోలీసులు ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు కూడా కీలకంగా వ్యవహరించారు ఆ ఇద్దరు చెబితేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు రాజకీయ నాయకులతో పాటు వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు అందజేసేవాళ్లు ప్రభాకర్ రావు దీంతో ఆ నెంబర్లకు వచ్చే కాల్స్పై నిఘా పెట్టి సంభాషణలను రికార్డు చేసేది ప్రణీత్ రావు నేతృత్వంలోని బృందం తర్వాత ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ అందించేవాడు ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావు ఎస్ఐపిలో అదనపు ఎస్పీగా పనిచేసిన తిరుపతన్నను ప్రశ్నించారు పోలీసులు ఎన్నికల సమయంలో వందలాది మంది రాజకీయ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు తిరుపతన్న చెప్పారు నేతల కదలికలు నిధుల సమీకరణ వంటి అంశాలను తెలుసుకోవడానికి వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు విచారణలో అంగీకరించారు నిందితులు వ్యాపారవేత్తలతో పాటు సమాజంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వివరించారు టిఆర్ఎస్ కీలక నేత ఇచ్చే నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు అందజేసినట్లు తెలిపాడు భుజంగరావు అలాగే ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ నేతకు చేరవేసినట్లు వివరించాడు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ నేతలు వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు తెలిపాడు భుజంగరావు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్ రావుకు అందజేసినట్లు తిరుపతన్న తెలిపాడు ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాధాకిషన్ రావుకు చేరవేసినట్లు వివరించాడు ఫోన్ నెంబర్ ఆధారంగా కొంతమంది కదలికలపైనా నిఘా పెట్టినట్లు తెలిపాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశామన్నాడు ప్రణీత్ రావు ట్యాపింగ్ ఉపయోగించిన ప్రధాన పరికరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు అంగీకరించాడు మొత్తం పదిహేడు కంప్యూటర్లో గల హార్డ్ డిస్క్లను కట్టర్ సాయంతో ముక్కలు చేసినట్లు తెలిపాడు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను మూసినదిలో పడేసినట్లు వివరించాడు రెండు లాకర్ రూమ్లలో గల అన్నింటినీ తగలబెట్టినట్లు వివరించాడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ లో ప్రభాకర్ రావును ఏ వన్ గా చూపించారు పోలీసులు రావును ఏ టూగా ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు ఏ త్రీగా ఉన్నారు భుజంగరావును ఏ ఫోర్ గా తిరుపతన్నను ఏ ఫైవ్ గా చేర్చారు పోలీసులు అలాగే ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లోని సమాచారాన్ని వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోయారు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావు దీంతో వాళ్ల ఇళ్లలో సోదాలు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతన్నలను జుడిషియల్ కస్టడీకి పంపింది కోర్టు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డిపై పూర్తిస్థాయి నిఘా పెట్టింది రావు బృందం ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు మిత్రుల ఫోన్లను ట్యాప్ చేశారు రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేసింది ప్రణీత్ రావు బృందం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని పలువురు విపక్ష నేతలు ఆరోపించారు అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు కొందరు బీజేపీ నాయకులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి మున్ముందు రాజకీయ నాయకుల్ని అరెస్టులు చేసే అవకాశం ఉంది